ముందుగా మనకు 2022 సంవత్సరం అనేది ముగింపు దశకు వచ్చింది కాబట్టి ఈ ముగింపు దశలో జరిగినటువంటి అన్ని మంచి చెడు అనుభవాలను నెమరవేసుకుంటూ రాబోయే 2023 సంవత్సరానికి మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువతకు కోరుకున్నది ఏంటంటే రేపు 31st నైట్ ఏదైతే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ముఖ్యంగా యూత్ ఎంజాయ్ చేయాలనుకుంటారో మీరు ఎంజాయ్ చేయండి కానీ తాగి రోడ్ల మీదకి రావద్దు. తాగి రోడ్ల మీకు వచ్చిన కఠినమైన చర్యలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నాము. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంక్షల ప్రకారమే శ్రీనివాస ఆంక్షల ప్రకారమే మన జిల్లాలలో కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తాగి రోడ్ల మీద రావద్దు. తర్వాత ఒక్కరికంటే ఎక్కువ కూడా బండి మీద ఉండకూడదు. తాగి నడితే మేము చాలా దిక్కులలో కూడా ప్రతి మండల లెవెల్లో కానీ టౌన్లో కూడా ఒక 5 పాయింట్లలో మెదక్ టౌన్లో కూడా ఈ యొక్క వెహికల్ చెకింగ్ అనేది పెట్టడం జరిగింది. 12 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు కనిపించకూడదు. 12 గంటల తర్వాత ఓన్లీ విషయం చెప్పుకునేందుకు ఉండాలి కానీ ఈ తాగి కేరింతలు కొట్టుకుంటూ బండ్ల మీద తిరుగుకుంటూ పబ్లిక్ రోడ్లలో కూడా ఎక్కడ కూడా కేకులు కూడా కట్ చేయొద్దు అనేది కూడా మాకు విన్నపం. ఎందుకంటే మనకు రోజు రోజు కూడా వింటూ ఉన్నాం ఈ కోవిడ్ మహమ్మారి అనేది కూడా మనకు ప్రబలుతుంది అనేది మనకు రోజు వస్తుంది ప్రెస్లో కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి దానికి ఎందుకంటే దూరంగా ఉండాలి మనం డిస్టెన్స్ పాటించాలని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తే బాగుంటుందని ఒక అంటే మన సెల్ఫ్ కోసం మాస్కులు ధరించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.